సార్ డింపుల్ గారంటే అదిగో ఆ వచ్చేకారు. సార్ డింపుల్ మేడం ని కలవాలి. డింపుల్ మేడమా? అవును సార్. లోపల ఉన్నారా? లేరు, డిక్కీలో ఉన్నారు. వెళ్ళి కలు. డిక్కీలోనా? లేకపోతే డింపుల్ అంటే మేడం అని ఫిక్స్ అయిపోయావా? డింపుల్ అంటే నేనురా. మీరా? అవునురా. పింపుల్ ఫేస్ అంటే అలా పెట్టావు, పేరు నా ఫేస్ మ్యాచ్ అవ్వలేదా? మ్యాచ్ అయింది సార్. మ్యాటర్ అంటే చెప్పు. నేను కిషన్ జ్యువెలర్స్ పార్ట్నర్ సార్. మా పెద్దనే బిజినెస్ పెడదామంటే 8 కోట్లు పెట్టాను సార్. 50-50 అన్నాడు. తీరా లాభాలు వచ్చేసరికి 50 కాదు 20 అంటున్నారు సార్ బట్టే బజిగాడు. భాయ్ గారు ఒక ఫోన్ చేస్తే నా పని అయిపోతుంది. గిఫ్ట్ గా ఓ 10 కూడా తెచ్చాను సార్. ఎవరిల్లు తమ్మి ఇది? బాయిల్లు. నీకు అసలు బొత్తిగా భయం లేకుండా పోయింది. స్ట్రైట్ గా బాయ్ ఇంటికి తీసుకొచ్చావండి. మన దగ్గర బాయ్ ఉన్నాడు కానీ కస్టమర్ లేరు. కస్టమర్లు పట్టాలంటే ఇక్కడికే రావాలి. కష్టపడలేదు, ఎలా పడతాం కాక? నేను సెట్ చేస్తాగా. లోపల బాయ్ ఉంటే పుచ్చి పగిలిపోదు. బాయ్ లేడని తెలిసి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చా. మన పని డింపుల్ తోనే. డింపుల్ ఆడేవుడు? నా వల్ల కాదు. ఈ 10 లక్షలు 5 లక్షలు సెంటిమీటర్లు నేను చేయలేను. వెళ్ళిపోండి. అక్క సార్ బాయ్ గారు. ఎవడా బాయ్? తొక్కలో బాయ్. నేను ఎంత చెప్తే అంతే వాడు. వెళ్ళండి. బాయ్ గారు అంటే బాయ్. నెక్స్ట్. డింపుల్ గారు ఏంట్రా దంట బరువుగా ఉందని నాకు తగిలిచ్చారు. ఆ బాయ్ గారు బయటకు వెళ్ళాడు, వచ్చిన తర్వాత వాడికి తగిలించండి. మేము తెచ్చింది మీకోసమే సార్. మేము మీ ఫ్యాన్స్. అవును సార్. ఏంట్రా ఇది? ఫ్యాన్స్? నాకు ఫ్యాన్స్ ఏంట్రా? ఉండడా ఉండడా. అయినా నాకు ఫ్యాన్స్ ఏంట్రా? ఏ సార్, చిరంజీవి గారికి అయినా ఫ్యాన్స్, అరవింద్ గారికి ఉంటారా, వెంకటేష్ బాబుకి అయినా ఫ్యాన్స్, సురేష్ బాబుకి ఉంటారా, రాముడికైనా భక్తులు, ఆంజనేయుడికి ఉంటారా? ఉండొచ్చు అనుకో. అంటే ఈ రోజు బాయ్ ఎంత గొప్పవాడంటే కారణం మీ బ్రెయిన్ కాదా సార్? జరిగిందేంటో జనాలకు తెలిగిపోవచ్చు కానీ మాకు తెలుసు సార్. పోలేరా, మీరన్నా గుర్తించారు. అందుకే సార్ మీ ఫేస్ కి ఫ్యాన్స్ అయ్యాం, మీ బ్రెయిన్ కి బానిసలు అయ్యాం. మీ బ్రెయిన్ లానే మా బ్రెయిన్ కూడా వాడి చిన్న చిన్న వెంచర్లు వేసాం. లాభాల్లో తిరుపతి దేవుడికి వాటాలు ఎలా ఇస్తారో మేము మీకు అలా ఇస్తాం. ఫస్ట్ వెంచర్ లో మాకు 10 లక్షలు మిగిలింది. ఇదిగో మీ 10%. నీ పేరేంట్రా? అల్లుడు సార్. అల్లుడా? అంటే అల్లుడు సీన్ సార్. అల్లుడు సీనా? అదేం పేరురా? ఏ సార్, అమ్మ రాజశేఖర్ తమ్ముడు సతీ ఉన్నప్పుడు అల్లుడు సీన్ ఉండకూడదా సార్? ఉండొచ్చు ఉండొచ్చు. కానీ ఇష్టమైన నన్ను అల్లుడు అని పిలుస్తారు సార్. ఓహో, అల్లుడు అని పిలుస్తారా? నేను కూడా నిన్ను అల్లుడు అని పిలుస్తాను. ఐ లవ్ యూ. మీ టూ సార్. అరే, నాదో పర్సనల్ రిక్వెస్ట్. చెప్పండి సార్. ఫ్యూచర్ లో నేను పాలిటిక్స్ లోకి వెళ్దాం. మీరందరూ నా పుట్టినరోజున బ్లడ్ డొనేషన్స్, అన్నదానాలు అవి చేస్తున్నారు. అలాగే సార్, తప్పకుండా చేద్దాం. గోదానాలు భూదానాలు కూడా చేసేద్దాం సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. రై సార్, వెంచర్లు అవి బాగా వేస్తుండండి. కమిషన్ కరెక్ట్ గా తెచ్చివ్వండి. తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ సార్. వెళ్ళండి. థ్యాంక్ యూ. వెరీ గుడ్, వెరీ గుడ్. దండ తీసేయమంటారా? ఎవడ్రా నువ్వు? దండ తీసేయటం ఎందుకురా? ఎలా కస్టమర్లు అన్నావు, ఇప్పుడు వాడి దండేస్తే ఎలా వస్తారంట? మనకి ఇప్పుడు పిలుపు వస్తుంది చూడు. అల్లుడు, నేను డింపుల్ని డీల్ చేస్తా, మీరు కస్టమర్లకి కార్డులు పంచండి. ఏం సార్ పిలిచారు? ఫోన్ మర్చిపోయాను అన్న. కావాలని మర్చిపోయాను. అంటే మీరు గ్లామర్ మీద కేర్ తీసుకోవట్లేదు సార్? చాలా హెయిర్ ఆయిల్స్ వాడుతున్నాను రా, అయినా ఫాల్ అవట్లా. ఫేస్ కూడా ఏం చేయను రా. ఈ టెన్షన్స్, ఈ మామూలు టెన్షన్స్ పెడతాడు అనుకున్నావేంటి? ఎంత గ్లామర్ గా ఉండేవాడు రా. సరే సార్, మార్కెట్ లో కొత్త క్రీమ్ వచ్చింది, అది పంపిస్తాను. అరే పంపించరా, ముఖ్యంగా ఈ లూజులు తగ్గడానికి ఏమైనా పంపించరా. వాటిని కొంచెం టైట్ చేయాలి సార్. టైట్ చేయడానికి, లూజ్ చేయడానికి ఏమైనా బట్టలు ఏంట్రా? సర్లేండి సార్, నేను చూసుకుంటాను. ఓకే, ఉంటాను సార్. ఓకే. చార్టర్డ్ ఫ్లైట్? అవును సార్, పెద్ద కాంట్రాక్ట్, అర్జెంట్ గా వెళ్ళాలి. అర్థమైందిరా, మీరు కోట్లలో నొక్కేస్తూ నాకు లక్షల్లో ముష్టి పడేస్తున్నారు అంతేగా? లేదు సార్, ఇందులో మీకు పెద్ద అమౌంట్ వస్తుంది. ఎలా? నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను సార్, ఆ అమ్మాయి నన్ను ప్రేమించాలంటే ఫ్లైట్ కావాలి సార్. నేను అడిగింది ఫ్లైట్ గురించి కాదు, షేర్ గురించి. అంటే అమ్మాయి బాగా డబ్బున్న అమ్మాయి సార్. ఎవరా అమ్మాయి? బాయ్ గారు అమ్మాయి అనుకోండి. బాయ్ గారు అమ్మాయి ఏంట్రా? అంత డబ్బున్న అమ్మాయి సార్. ఓహో, ఆస్తి నా చేతికొచ్చాక సగం మీకేగా. నీ ఎంత ఫాస్ట్ గా ఉన్న ఫ్యాన్ ని ఫాస్ట్ లో కూడా చూడలేదురా. థ్యాంక్ యూ సార్. రఘురామరాజు గారండి, పర్సనల్ ఫ్లైట్స్, పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, మన క్లయింటే. ఓకే. హలో రాజుగారు, నేను డింపుల్ మాట్లాడుతున్నా. చెప్పండి. ఓ చార్టర్డ్ ఫ్లైట్ అర్జెంట్ గా కావాలండి, మన బాయ్ గారి పర్సనల్ మనిషి. ఎవరతను? అల్లుడు. ఏంటి అల్లుడా? అంటే అల్లుడు అనుకోండి. సరే, అరేంజ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, నీ పని అయిపోయిందిరా. థ్యాంక్ యూ సార్. రై, థ్యాంక్ యూ సార్ అని వెళ్ళిపోతున్నావేంటి? ఫ్లైట్ పేమెంట్ 3 లాక్స్ నాకే కట్టాలి. ఓ గంటలో పంపిస్తాను. అవుతున్న అమ్మాయి వెయిటింగ్ సార్. ఆ అమ్మాయిని మాత్రం వదలకరోయ్. వదలను సార్. వీడిని బాగా పిండాలి. పిండితా ఎవడరా అక్కడ? ఎవడరా? ఏష్ పిశోకలేంతయ్య శక్. ఇక్కడ తెలుగు మాట్లాడేవాడు ఎవడలేడా? ఎందుకు సార్ అట్లా అరుస్తున్నారు?
అరవపోతే పాట పాడుతూ చెప్తారా? నో హాట్ వాటర్ ఇన్ సైడ్. వెనస్డే గా సార్ వేడినీళ్ళు ఉండవు. వెన్స్డే వేడినీళ్ళు ఉండవా? అదేంటి? అవును సార్, సోమవారం అయితే స్నానం కూడా చేయొద్దు, మంగళవారం అయితే మటన్ కూడా తినొద్దు, గురువారం మాత్రం గుడ్లు తినాలే. ఇక్కడ రోజుకో రూల్ ఉంటుంది సార్. ఎవడరా దిక్కుమాల రూల్స్ పెట్టినాడు? మీరెవరు? నువ్వు హైదరాబాద్ బాయ్ పిఏ అయితే నేను షార్జా బాయ్ పిఏ అని. ఓ, మనిద్దరం సేమ్ టు సేమ్ అన్నమాట. నైస్ టు సీ యు. సారీ, మనిద్దరం సేమ్ టు సేమ్ కాదు. ఏ, మీ రూపాయి మా దిర్రం ఒకటేనా? మీ రూపాయితో మా కంట్రీలో వాటర్ బాటిల్ కూడా రాదు, మా దిర్రంతో మీ కంట్రీలో ఫుల్ బాటిల్ వస్తుంది. ఓ, డబ్బు దేవుం సార్, కుక్కలు సంపాదిస్తాయి. కానీ ఇక్కడ దిర్హములు మనుషులే సంపాదిస్తారు. ఓహో, అయినా ఈ చెత్త రూల్స్ ఏంటి సార్? మా బాస్ ఆర్డర్స్ పాటించకపోతే పాతేయమన్నారు. వెంకట్ సార్, సార్కి వాస్తు క్లియరెన్స్ అయిందా? ఇంకా కాలేదు సార్. కానీ వాస్తు అంటే క్లియరెన్స్ ఏంటి? ఆ ఏంటా ఇది? పడిపోతే సార్ నాకు ఈశాన్యం పెరిగింది సార్. ఈశాన్యం అంటే పొట్ట? మరి నీకు పెరిగింది కదరా. వాడికి ఉండొచ్చు, నీకు ఉండకూడదు. వెంకట్, సార్కి రోజుకి ఒక రోటీ కంటే ఎక్కువ పెట్టదు. శుభం అంటూ పెళ్లికి వస్తే టార్చర్ ఏంటి? అయినండి, పేరేంటి? పేడా. పేడా ప్రసాద్. పేడా? పేడా. పేడేంటి సార్? లండన్ నుంచి బాబు వస్తున్నాడు. ఎయిర్పోర్ట్ కార్ వెళ్ళింది సార్. హీ షుడ్ బి హియర్ ఇన్ 30 seconds. గుడ్. ఏం ట్రై అవుతారో? అంటే వాటర్ ప్రాబ్లం. తొందరగా రెడీ అవ్వు, బాబు వస్తున్నాడు. మీరు వెళ్ళండి, నేను ఎదురు చేసుకుంటానండి. నువ్వు ఇలా సెమీన్యూడ్గా తిరగద్దు. ఏ, నీలాంటి పర్సనాలిటీని ఇష్టపడే షేకులు కూడా ఉంటారు ఇక్కడ. వీడు పేడ కాదు, తేడాగా ఉంటాడు. ఐ ఆమ్ బ్యాక్. ఐ మిస్ యు డాడీ. అలాగే ఉన్నా. చదువు ఎలా ఉంది? స్టడీసా? బుల్షిట్. స్టడీస్ అంటేనే నాకు వామిట్ వామిట్ గా వస్తుంది డాడీ. ఎప్పుడు మీ ఎంపైర్ టేక్ ఓవర్ చేద్దామా ఉంది డాడీ. దట్స్ మై బాయ్ ఆంజనేయ స్వామి నడుచుస్తున్నట్టు. అంకిల్, మీకోసం లండన్ లో నవగ్రహాలకి పూజ చేయించాను, తీసుకోండి. హే దోస్త్, నీ కొడుకు నీలా తయారవ్వలేదు, చాలా పైకి వస్తాడు. నీ బొందలే, నువ్వు పైకి పోయిన తర్వాత నీ ఎంపైర్ కూడా నేనే టేక్ ఓవర్ చేస్తా. ఏమైంది? ఓ మై గాడ్, ఇది రాహుకాలం, ఈ టైంలో బయట ఉండకూడదు. పదండి పదండి పదండి. అంకుల్ అక్కడే ఆగిపోయారంటి, రండి. 5 నిమిషాల దాకా రాకూడదమ్మా, శని 3వ పాదంలో ఉన్నాడు. ఈడొకడు తింగరదు సార్. ప్లీజ్ టేక్ దిస్. ఏంటమ్మా ఇది? థాయిలాండ్ తైలమా? సార్ ఒంటికి రాయమంటారా? నో, ఇట్స్ యూరిన్, గివ్ ఇట్ ఇన్ ది ల్యాబ్. చిచ్చి, ఇదే. ఏ డింపుల్, మా నాన్నగారు యూరిన్ ని చిచ్చి అంటావా? గివ్ రెస్పెక్ట్. యూరిన్ కి రెస్పెక్ట్ ఏంటి బాబు? రెస్పెక్ట్ యూరిన్ కాదు, అది పోసిన పర్సన్ కి. అయినా యూర్ న్యూర్ అని పదే పదే చీప్ గా అనుకో. మరి ఏమనాలి బాబు? సుస్సు అనాలి. వెల్ ల్యాబ్కి. అలాగే బాబు. వస్తాడు వస్తాడు వస్తాడు. డింపుల్ గారు, నువ్వా? ఒరే దరిద్రుడా, నువ్వేంట్రా ఇక్కడ? అది బాయిగారు సుస్సురా? ఊరుకోండి సార్, అది ఏమైనా తీర్థమా ప్రసాదమా? పోతే పోయిందిలేండి. మీకు కావాలంటే చెప్పండి, అందరం తలకాస్త ఇస్తాం. ఎవరితో ఒకరిది మ్యాచ్ అవుతుంది కదా. ఇలాంటి కన్నింగ్ ఐడియాలు ఇచ్చే కదరా నా కొంప ముంచారు. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారా? అంటే చేసిన తప్పు దిద్దుకోవడానికి వచ్చాను. దిద్దుకోవడానికి వచ్చారా? గుద్దుకోవడానికి వచ్చారా? నిజం చెప్తున్నాను సార్, ఆ డూప్లికేట్ గాడే. మేము మీ ఫ్యాన్స్ అని తెలుసుకుని మమ్మల్ని ప్లాన్ గా వాడుకున్నాడు. అందుకే తెలివిగా మేము నెక్స్ట్ ప్లాన్ అంటే తెలుసుకుని షార్జా వరకు ఫాలో అయ్యాం. వాడే సార్ బాయిగారికి యాక్సిడెంట్ కూడా చేసింది. ఏంటి, ఈ యాక్సిడెంట్ వాడు చేశాడా? అవును సార్, టైం కి హాస్పిటల్లో భాయ్ గారిని జాయిన్ చేసింది కూడా సీనే సార్. మీరు చెప్పింది నిజమని నేను ఎన్నిసార్లు నమ్మాలరా? చెప్తే మీరు నమ్మరా నాకు తెలుసు సార్, అందుకే మీకు చూపిస్తారండి. ఏం చూపిస్తావు? మీరు రండి సార్. ఎవడ్రా ఆ డూప్లికేట్ భాయ్ గారు? కోమాలో ఉన్నాడు. ఈ విషయం వాళ్ళకి చెప్పేస్తా. ఉండండి సార్, మీరు మరీ ఇంత అమాయకులే తెలా సార్? ఏమైంది? యుద్ధంలో ఎంతో మంది పోతారు, కానీ పరమవీర చక్రం మాత్రం ఒకరికే ఇస్తారు. పరమవీర చక్రం క్లియర్ గా చెప్పు. అవును సార్, వీడిని పట్టిస్తే మాక్సిమం భుజం తట్టి శబాష్ అంటారు. అదే వీడిని నొక్కేసిన 100 కోట్ల అప్పు చెప్తే పరమవీర చక్ర పువ్వులో పెట్టిస్తారు. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? మీరు నాకన్నా పెద్ద వెర్రి. వెంగళప్పలరా. అదేంటి సార్ అలానే సారు? లేకపోతే ఏంట్రా, వాడి దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్ళకి ఇవ్వడం ఏంట్రా? మనమే నొక్కేద్దాం. మరి పరమవీర చక్ర కొంచెం లేట్ అవుతురా. సార్, మీరు అందుకే సార్ ఈ పొజిషన్ లో ఉన్నారు సార్? మీ ఫ్యాన్ వల్లే కదా బాయిగాడి బతికాడు. ఈ విషయం వాళ్ళు తెలిసిందంటే మీ పొజిషన్, మీ ఇమేజ్. అబ్బా, నిజమే రోయ్, వాళ్ళు ఇంకా వాడెవడో తెలుగు అబ్బాయి అనుకుంటున్నారు. నా ఫ్యానే లేకపోతే వాడు ఉండేవాడు కదని వాళ్ళకి తెలియాలి. చూరారా సార్? మరి వీడిని ఏం చేద్దాం సార్? ఏం చేద్దాం? మీ కంట్రోల్ ఉంటే బెటర్ సార్. వెరీ గుడ్ ఐడియా. వీడిని నా విల్లాలో సీక్రెట్ గా దాచేద్దాం. వీడి దగ్గర వడ్డీతో సహా ఎలా గుంజేయాలో నేను చూసుకుంటాను. అరే, మీరు ఇక్కడ ఉండండి, నువ్వు నాతో రా. ఓకే సార్. నువ్వా? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఎవరితను నీకు తెలుసా? హిస్ అ చీటర్. నో, కాదమ్మా, మీ నాన్నగారిని సేవ్ చేసి హాస్పిటల్లో చేర్పించింది ఇతనే. ఇతనా? అవును సార్. అసలు ఆ టైంలో నువ్వు అక్కడ ఎందుకున్నావు? ఆ టైంకి అక్కడ ఉన్నాను కాబట్టే టైంకి నేను ఇక్కడ తీసుకుని రాగలిగాను. కరెక్ట్.
మీరు అడిగేది ఎలా ఉందంటే ఈయన అసలు ఎందుకు బతికించారు అన్నట్టుంది. అయినా మీరు నా ఫ్యాన్ ఇలా అవమానించడం ఏం బాగలేదు. ఐ డోంట్ లైక్ ఇట్. నీకు ఫ్యానా? అవును సార్, వీడు నా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. వీడు కొత్త టైప్ కోమా పేషెంట్ అన్నమాట. వీడి కళ్ళేమో చూస్తూ ఉంటాయి, నోరు మెదపడు. తప్పదు, వీడికి పెట్టాల్సిందే. ఏంట్రా చెప్పు, చెప్పరా? ఏంట్రా చూపు, కళ్ళు తెరవటం కాదురా, నోరు తెలవాలి. చెప్పరా, చెప్పరా, డబ్బు ఎక్కడుందో చెప్పు, చెప్పు, చెప్పరా, చెప్పు, చెప్పరా. రే, నా గురించి నీకు తెలియదురా రే, బాయిగాండే బాలాడించా. ఆఫ్టర్ ఆల్ నువ్వెంతరా? సార్ కరెంటుకు పెడుతున్నారు, పోతాడేమో. పోడరా, డివైస్ రాన్ చేసా. సార్ బాగా అలసిపోయినట్టున్నారు, ఒక పెగ్గేసి మళ్ళీ మొదలు పెట్టు. యు ఆర్ రైట్, పెగ్ ఫిక్స్ అయ్యరా. రే, నేను పెగ్గేసి వచ్చే లోపు నువ్వు నోరు తెరిచి నిజం చెప్పాలి. చెప్పలేదనుకో పెప్పర్ స్ప్రే కొట్టేస్తా, కళ్ళు దుబ్బి కాకిల తయారవుతావు. పూర్ ఫెలో. ఏం సార్, మీరు నిజంగానే బాయ్ ఆడుకున్నారా? వాడు బయట వాళ్ళకు బాయ్, నా చేతిలో టాయ్. ఓ, వాడిని ఎన్నిసార్లు విపింగ్ చేశానో తెలుసా? రే, వాడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది, రుక్సానాని కత్తి లాంటి ఫిగర్. దాన్ని నేను పడేసా, అది దుబాయ్ వెళ్తుందని వాడి కట్టింగ్ ఇచ్చి దిల్చుక్ నగర్ లో నా పెంట్ హౌస్ లో పెట్టాను రా. రుక్సానా నువ్వు మెయింటైన్ చేస్తున్నావా? రుక్సానా సూపర్ ఫిగర్. నువ్వేంట్రా ఇలా చూస్తున్నావు? ఏంట్రా ఏంట్రా, నీ గర్ల్ ఫ్రెండ్కి నేనేదో బీటేసినట్టు చూస్తున్నావు? ఏంట్రా, కొట్టానంటే మొహం చట్నీ అయిపోద్ది. ఏదో పెద్ద ఒరిజినల్లో ఫీల్ అవుతున్నాడు వీడు. రే, ఇట్లాంటి ఎంతమంది చూశాను నేను. నేను లేచేవరకేరా, మీరు ప్రాణాలతో ఉండేది. సార్, వాడి స్పృహలోకి వచ్చి డబ్బులు ఎక్కడ పెట్టాడో చెప్పిన తర్వాత మా షేర్ మాకిస్తారుగా. ఏంట్రా ఇచ్చేది కజ్జికాయ? అదేం సార్ అలా అంటారు, నిన్ను పంచుకుందాం అన్నారు. ఏంట్రా పంచుకునేది, షేర్ ఆటోలో తిరిగే బ్యాచ్కి షేర్లేంట్రా? రే, ప్లేస్ నాది, ప్లాన్ నాది, రిస్క్ నాది, కరెంట్ నాది, వచ్చే డబ్బు కూడా నాదేరా. రే, నాకు డబ్బు అంటే చాలా పెచ్చరా. ఏంట్రా ఆఫ్టర్ ఆల్ నా ఫ్యాన్స్, నన్నే కొడతారా? మేము ఫ్యాన్స్, నువ్వు హీరో. అసలు ఏ సినిమాలో చేసావరా నువ్వు? నువ్వేగా అన్నావు. రై, వీణ స్టెప్ ఏరా? నాకు వీణ స్టెప్ రాదు, కావాలంటే వీణ వాయిస్తా. ఆ వీణ వాయించడానికి నువ్వేమైనా మహానటి సావిత్రివై ఏంటి? రై, నోరు లేస్తుంది ఏంట్రా? నీకు చేయలేవలేదండి. రై, మా షేర్ గాని మాకు ఇవ్వలేదు అనుకో, వ్యవహారం చాలా వైల్డ్ గా ఉంటదిరా. పట్టుకా రండ్రా. అండ్ అలా కొట్టేసేవండి సీను. దీని రిజల్ట్ మీకు రేపు తెలుస్తుంది. దోస్తో, ఈ రోజు నుంచి నా కొడుకు పెళ్ళయ్యేంత వరకు ఎవ్రీడే పార్టీనే. బుల్షిట్ ఏంటయ్యా ఇడు, ఆస్తి మొత్తం ఎంజాయ్ పార్టీ అని దొబ్బెట్టేస్తే తర్వాత నేను మాక అడుక్కు తినాల్సిందే. మా బాస్ ఆస్తి మీకెలా వస్తుంది? ఆడు పోయిన తర్వాత మాకేగా. సార్ డింపుల్ గారు హీరోలో ఉన్నారు సార్. ఆ డే టైం ఇలాగే అంటున్నారు, నైట్ అయితేనే వీణ చెప్తు తబలా చెప్తాను వాయించి పడేస్తున్నారు. సారీ సార్, అంతా ఎదల వల్లే వచ్చింది, అందుకే వాళ్ళని హైదరాబాద్ పంపించేశాను. మరి నువ్వు ఎందుకున్నావురా? అంటే బాయ్ గారు ఉండమన్నారు. నువ్వు నా ఫ్యానా బాయ్ గారి ఫ్యాన్? బాయ్ దగ్గర ఉన్నా, నేను మీ ఫ్యాన్నే సార్. ముదిరేవరోయ్, బాయ్ గారు టెంట్ లో ఉన్నారు, అర్జెంట్ గా మిమ్మల్ని రమ్మన్నారు. ఓహో, డైరెక్ట్ అయిపోయి ఉంటారా? అబ్బో, వీణ్ణి ఏదో చెయ్యాలి. నాకు కావాల్సింది కూడా అదే. పెడగారు. ఏంటయ్యా? సార్, బాయ్ గారు ఆ టెంట్ దగ్గర ఏదో సీక్రెట్ మాడుకుంటారంట, అటువైపు ఎవరిని రావద్దు అన్నారు. సీక్రెట్? డింపుల్, అట్లాంటిక్ హోటల్ 1065 లో లుంగి బాబా అని ఒక బాబా గారు ఉంటారు, ఆయనకి క్యాష్ ఇచ్చి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. ఎందుకు సార్? అంటే ఆయన నాకు పాత పరిచయం రా. అంజలికి పెళ్లి అని జాతకం చూపిస్తే పెళ్లి కొడుకు గండం వద్దన్నాడు. ఇప్పుడు నాకిలాంటివి నమ్మకం లేదు, కానీ బానుగాడికి తెలిస్తే పెళ్లి ఆపేస్తాడు కదా. సార్, నాతో చిన్న డౌట్, ఇంత పెద్ద గండం ఉంటే ఈ విషయం బోలే బాబా గారికి తెలియదంటారా? ఆడికేం తెలియదురా, భానుగాడు వైఫ్ డెలివరీ ఈడు చెప్పిన డేట్కి పెట్టాడు. ఏమైంది, రోహిత్ పుట్టగానే భార్య పైకి పోయింది. వాడో ఫేక్ బాబాగాడ్రా, ఏదో సర్వైవల్ కోసం ఉన్నాడంతే. ఏంటి పెడా నువ్వు చెప్పేది? అవును సార్, వాడ సీక్రెట్ ని నేను సీక్రెట్ గా వినేశాను. వాడిని నమ్ముకుని మీరు మన రోహిత్ బాబు పెళ్ళను. ఎంత డబ్బైనా ఇచ్చి ఆ లుంగి బాబాని అర్జెంట్ గా ఇక్కడికి తీసుకురా. ఓకే సార్. ఎవరి బాబా? తెలుస్తుంది తెలుస్తుంది. ప్రణామ్ లుంగి బాబా, ప్రణామ్. లుంగి ఆశీర్వాదం, లుంగి ఆశీర్వాదం. బాబా, మా అబ్బాయి రోహిత్. నమస్తే బాబా.
వీడి మొహంలో ఏంటి గండం సుడిగుండంలా తిరుగుతుంది? గండమా? గండమేంటి? ఏయ్, గండమంటే కూడా తెలీదు నువ్వు పెద్ద బాబావి. బాను, ఏం మాట్లాడుతున్నావు? నిజాలు. రిగ్గులు 30 వేయించావు, ఆయిల్ పడింది 3 ఇంట్లోనే, మిగతా ఒట్లో పడలేదే. అక్కడ ఆయిల్ లేదు, పడలేదు. ఆహా, నా భార్య డెలివరీకి ముహూర్తం పెట్టింది నువ్వే, కానీ తను చనిపోయింది. ఎందుకు? ఆవిడకి టైం అయిపోయింది, పోయింది. ఇప్పుడు నీ టైం అయిపోయింది, పోయి ఇక్కడి నుంచి. భాను, నువ్వు నన్ను అవమానిస్తున్నావు. అంతం చేస్తా, పోయి ఇక్కడి నుంచి. ఎస్, మీరు చెప్పండి బాబా. మా వాడికి 4 రోజుల్లో పెళ్లి జరగబోతోంది. పెళ్ళే? కన్యెవరు? అంకుల్. బాబా, అంజలి. అస్సలు మ్యాచ్ అవ్వట్లేదే. కన్యాదాత ఎవరు? దోస్త్. వెళ్ళు మామా, వెళ్ళు. ఏ డింపల్ భద్రా, నువ్వా? ఎందుకు నా గ్రహాలతో గేమ్స్ ఆడతావు? ఈ పెళ్లి వద్దని చెప్పాను కదరా. అంటే నాకు పెద్దగా నమ్మకాలు లేవు. నాకున్నాయి, నాకున్నాయి బాబా. దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా? ఉంది, కాకపోతే కొంచెం కష్టతరమైంది, క్లిష్టతరమైంది. పర్వాలేదు బాబా, చెప్పండి. ఈ అంజలి పాపకి ఇదే ముహూర్తానికి డమ్మీ పెళ్లి చేయాల్సి ఉంటుంది. అప్పుడు 24 గంటల్లో గండము పోతుంది, చేసుకున్నాడు పోతాడు. ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినట్టుకి ఇచ్చి పెళ్లి చేసుకోవచ్చు. సరే, అయితే ఎవడో ఒకటి చూసి సీక్రెట్ గా పెళ్లి చేసేద్దాం. కుదరదు. మనం సీక్రెట్ గా మనుషుల్ని చీట్ చేయొచ్చు, కానీ గ్రహాల్ని కాదు. అవి పైనుండి చూస్తుంటాయి, అంతే కదా బాబా? కరెక్ట్. అన్ని పద్ధతులు సంప్రదాయాలు పాటించాల్సిందే. అందరి ముందు పెళ్లి వైభవంగా జరగాల్సిందే. అప్పుడే పాపకున్న కళ్యాణ దిష్టి పోయి గండం తొలగిపోతుంది. దోస్త్, ఇవన్నీ అయ్యపన. దేశం కానీ దేశంలో మనకు కావాల్సిన వాడు ఎక్కడ దొరుకుతాడు? ఒక్కడున్నాడు. ఉన్నాడా? ఎవరు డిప్పుల్? నా ఫ్యాన్ సీను. సీనువా? ఇంపాసిబుల్, నేను అతన్ని చేసుకోను. ఐ హేట్ సీను. అందుకే వాడు చేసుకుంటే లేట్ సీన్ అవుతాడుగా. డమ్మి పెళ్ళే కదమ్మా, ఒప్పుకో. తను ఒప్పుకోవచ్చు, వాడు ఒప్పుకోవాలి కదా. మీరుండండి సార్, నేను ఒప్పిస్తాను కదా. కాకపోతే వాడు కొంచెం డబ్బు పిచ్చి ఎక్కువ. ఎంతైనా ఇద్దాం, ఒప్పించు. అంతే ఒక్కర్లా, 1 కోటి కొట్టండి. ఏంటి కోట? అవును, నేను వెళ్తే 1 కోటి రూపాయలతో సరిపోద్ది, నువ్వు వెళ్తే 1 కోటి దిరహమ్స్ అడుగుతాడు, తీరిపోద్ది. అక్కర్లేదు, నువ్వే అడుగు. ఏం సార్ మీరు చెప్పేది? అవునరా, 1 కోటి రూపాయలు ఇస్తారు. 1 కోటి రూపాయలు కక్కుర్తిపడి బాయ్ కూతురిని పెళ్లి చేసుకోవాలా? అది కూడా డమ్మీ పెళ్లి. నా ఆత్మాభిమానం ఒప్పుకోట్లేదు. ఒక్కేం కాదు, తింటానికి తిండి లేదు కానీ వీటికేం తక్కువ లేదు. అయినా ఫ్యాన్స్కి అభిమానాలు ఉండాలి, కానీ ఆత్మాభిమానాలు ఉండకూడదురా. అరే, చూస్తూ చూస్తూ 1 కోటి రూపాయలు ఎవడన్నా వదిలేసుకుంటాడరా? అవును, డమ్మీ పెళ్ళింది చేస్తున్నారు. నేనేమన్నా పోతానా ఏంటి? కాలో వేలో చిన్న కటింగ్ అంట. కాలో వేలు అయితే వాడే చేసుకోవచ్చు. ఎదవ లాజిక్లు మాట్లాడక, కోట్లో ఉన్న కాలు వేలు రిస్క్ చేయరు. నువ్వు చేసుకుంటావని కమిట్ అయ్యొచ్చా? ఒక్క ఫ్యాన్ గా నా కోసం చేసుకుంటావా, చేసుకోవా? సరే సార్, మీ మీద అభిమానంతో నా ఆత్మాభిమానాన్ని కూడా చంపేసుకుంటా. ఈ కోట్లు ఏ షేర్ అడగరు కదా. చీచే, 1 రూపాయి వద్దు, మొత్తం నీకే. నువ్వు పోయాక మొత్తం నాకే. ఏం సార్? ఏలేదురా, నీకు ఓకే కదా? ఓకే సార్. థ్యాంక్స్ రా, ఇప్పుడే వెళ్ళి ఈ విషయం వాళ్ళకి చెప్పేసిస్తా. నన్నే కొడతావురా, పెళ్ళయ్యాక గ్రహాలు గద్దల్లా తినేస్తారా? అరే, అసలు నీ వల్ల కరెంట్ ఎంత వేస్ట్ అవుతుందో నీకేమైనా అర్థం అవుతుందిరా? తప్పురా, ఎనర్జీ వేస్ట్ చేయకూడదురా. చెప్పరా, క్యాష్ ఎక్కడుందో చెప్పరా. ఎక్కువ కరెంట్ పెట్రాలేస్తా. రే, నీ ట్రీట్మెంట్ మారుస్తా. ఆ లుంగి బాబా గారి దగ్గరికి వెళ్ళి అంత బూడి తెచ్చి నీ నోట్లో కొడతా, చూద్దాం రిజల్ట్ ఎలా ఉంటుందో. లుంగి బాబా, లుంగి బాబా. ఎవర్రా మీరు? నేనే లుంగి బాబా. లుంగి బాబా నువ్వా? రండి టిప్పుల్ గారు, ప్యాక్ ఆడదాం. ప్యాక్ ఆడటం కాదురా, ఆడిస్తా. సీను గాండే చీట్ చేస్తారా? ఈ విషయం సీనుతో చెప్తా. మీరు మీ బ్యాచ్ మొత్తం స్మాష్ రా. బాబా, ఎనీ డేంజర్? ఏడిసాడు, ఆ సీను గారు చూసుకుంటాడులే. నువ్వు మొక్కే. ఓకే, నువ్వు తలిపేయి. ఓకే సీను. అరే సీను. డింపుల్ గారు, తలపేయండి, ఎవరైనా చూస్తారు. ఏంటమ్మా, నేను చూసినా పర్వాలేదా? ఆయన డమ్మీ పెళ్ళిని ఇంత సీరియస్ గా తీసుకోవడం ఏం బాగలేదు. డమ్మీ పెళ్ళని ఎవరు సార్ మీకు చెప్పింది? అదే లుంగి బాబా. అవును, వాడు డమ్మీ కదా. డింపుల్ గారు, ఇది డమ్మీ పెళ్లి కాదు, లవ్ మ్యారేజ్ అండి. లవ్వా? అది ఎప్పుడు జరిగింది? మీరు చార్టెడ్ ఫ్లాట్ ఇప్పించినప్పుడే జరిగింది. ఓహో, భాయి గారి కూతురు అనుకోండి అన్నావు, ఇప్పుడు కన్ఫర్మ్ చేసావు అన్నమాట. చెప్తా నీ పని, తలిపేసుకొచ్చా ఉండి ఎవరైనా చూసి చేస్తారు. అర్జెంట్ గా ఈ మ్యాటర్ భాయి గారికి పోస్ట్ చేయాలి. దోస్త్, ఈ పెళ్ళవగానే మనం ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాం. ఏ పెళ్లి డాడ్? డమ్మీ పెళ్ళ? కాదురా, ఒరిజినల్. నీ పెళ్ళి? చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది డాడ్. ఒక్కరోజు ఆగరా, అన్ని కన్ఫ్యూజన్లు పోతాయి. దోస్త్, నా దగ్గరున్న నీ 250 కి నేను ఇంకో 250 కలిపి షార్జాలో ఒక పెద్ద ప్రాజెక్ట్ ప్లాన్ చేశా. డీల్ ఓకేనా? సార్ 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 సార్, మాట్లాడుతున్నాం కదా. అంటే పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఫోన్ సార్. పవన్ కళ్యాణ? పవన్ కళ్యాణ. అవును సార్, నా కర్మగాలి మీతో ఏదో అర్జెంట్ గా మాట్లాడాలంట. ఏదో ఇంపార్టెంట్ ఇష్యూ అయి ఉంటుంది. వెళ్ళు, వెళ్ళి మాట్లాడు. రండి సార్, తొందరగా రండి సార్, రండి సార్, రండి సార్. ఆగరా,
పవన్ కళ్యాణ్ దగ్గర నీ నంబర్ ఎలారా? నంబర్ లేదు, గింబర్ లేదు సార్. సార్ సార్, ఇవి చేతులు కాదు, కాళ్ళు అనుకోండి సార్. ఏమైందిరా? వాళ్ళు నన్ను బాగా దెబ్బేశారు సార్. ఇక్కడ జరుగుతున్న పెళ్లి ఒకటే డమ్మీగా సార్. ఆ శ్రీనుగాడు, ఆ లుంగి బాబా, వాళ్ళ బ్యాచ్ బ్యాచ్ అంతా డమ్మీయే సార్. ఫోన్లేరా, నేను మాత్రం ఒరిజినల్ ఏంటి సార్? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? నేను డమ్మీనే. మరి ఒరిజినల్? నువ్వు రోజు కరెంట్ వేస్ట్ చేస్తుంటావుగా, వాడే. ఈ విషయం బయట ఎవరికైనా చెప్పేస్తారు. బయట చెప్పుకునే మ్యాటర్ ఇది. వాడికేమో కరెంటు పెట్టాను, పిచ్చి పిచ్చిగా మాట్లాడాను, తిట్టాను. వాడు ఇప్పుడు బయటకు వస్తే నన్ను ఏం చేస్తాడో ఏంటో. ఇదైనా కరెక్టేనా? దీనికేం లోపం లేదు. ఏంటో, ఏం చేస్తాడు? సార్, యాక్చువల్లీ ఇందులో నా తప్పేవి లేదు సార్. నా ప్లేస్లో మీరున్నా మీరు ఇదే చేస్తారు సార్. సార్, నాతో డౌట్ సార్. నేనంటే తెంగరాదవును కాబట్టి వాళ్ళు నన్ను ఆడుకున్నారు. మీరు పెద్ద భాయి గారు కదా సార్, మీరెలా దొరికిపోయారు సార్? లేస్తే మీరు దొరుకుతారా? వీడు చూడటం తప్ప మాట్లాడు సార్. నేను మాట్లాడింది మీకు రిజిస్టర్ అయితే మీరు తలకాయ ఇలా ఇలా అనండి, రిజిస్టర్ అవ్వకపోతే ఇలా ఇలా అనండి. అన్ని రిజిస్టర్ అయ్యారా? వీడి చూపు చూస్తుంటే నేను వాగిన చెత్తంతా వీడికి రిజిస్టర్ అయినట్టుంది. వీళ్ళు ఏడ్చాడంటే నన్ను చంపేస్తాడు. అమ్మో, ఏదోటి చేయాలి. ఏదోటి చేసిన అర్జెంట్గా ఇండియా పంపించారా? ఇక్కడ ఉంటే ఈ టెన్షన్ తట్టుకోలేక చచ్చిపెట్టేట్టున్నాను. వద్దు సార్, వాళ్ళ డౌట్ వస్తుంది. అసలే మాఫియా బ్యాచ్, మంచోళ్ళు కాదు. కళ్ళు పోతారా వాళ్ళని ఏమన్నా అన్నా ఉంటే? నీతో పోలిస్తే వాళ్ళు దేవుడురా సార్. రేపటికల్లా మన పనంతా అయిపోతుంది, అప్పుడు అందరం కలిసి వెళ్ళిపోతాం సార్. ఎలా వెళ్తాం రా? నేను సెట్ చేస్తా కదా, మార్నింగ్ మన నెక్స్ట్ స్కీమ్ స్టార్ట్ అవుతుంది. అంటే మళ్ళీ కొత్త స్కీమా? అవును సార్, ఆపరేషన్ కిరణ్ కుమార్. పాపం ఆయన కూడా వదలరంటారా మీరు? ఏదో వాడుకోవాలి కదా సార్. వాడండి రా, వాడేసు. ఎరా అల్లుడు, నీకేం కాలేదుగా? ఊరుకోండి, ఆడికేమవుద్ది? ఎరా ఆడి పరిస్థితి ఏంట్రా? ఒంటే కట్టి ఎడారిలో వదిలేసా? ఎడారిలో వదిలేసావా? అయినా నీకు ఎవరన్నా దొరికితే పిప్పరమేంటారా? సర్లేండి మావా, ఈ ఆపరేషన్ సక్సెస్ అవ్వాలంటే మనకి డింపుల్ గారు లాంటి ఇంకో బెస్ట్ బక్రా దొరకాలి. సారీ అండి. అయినా డింపుల్ లాంటి బక్రా దొరకడం కష్టం కదా. మీరు టెన్షన్ పడకండి సార్, వాడు పడతాడు. దొరికాడు చూసారా? ఎవడరా? పేడా. పేడా? అరే బలేవాడిని క్యాచ్ చేసావురా. వాడు టైం దొరికినప్పుడల్లా రుపీస్, దిరమ్స్ అని ఈక్వేషన్స్ చెప్తుంటాడరా. నీ దెబ్బకోడికి పెచ్చరూపు వచ్చేస్తుంది కదరా. వచ్చేస్తా సార్. ఎక్కడ పట్టారు సార్ ఈ వజ్రాన్ని? ఏంటి జాలిగా చూస్తున్నావు? అబ్బా ఏం బాడీ అయ్యా, 10 మంది కొట్టినా పర్వాలేదు అనిపిస్తుంది. నన్ను ఎందుకు కొడతారయ్యా? జోక్ చేశానయ్యా. రూపాయలు దిర్హమ్స్ తో జోక్ చేయకూడదు. చెప్పానా ఇలాగే అంటాడని? చెప్పానా? నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు కదా, చెప్పు. బాయి గారు మాతో ఏదో సీక్రెట్ మాట్లాడాలంట. ఆ టెంట్ వైపు ఎవరిని రావద్దని చెప్పన్నారు. సీక్రెట్? మీరు వెళ్ళండి, నేను రాను. ఓకే వెళ్ళండి. పదరా. సీక్రెట్ స్టార్ట్ చేయి. ఏంటి స్వామి ఇది? పెట్రోల్ ప్లాంట్, అంటే పెట్రోల్ మొక్క. పెట్రోల్ బంక్ గురించి విన్నాం గానీ పెట్రోల్ మొక్క ఏంటి బాబా? చూపిస్తా. ఆ లైటర్ తీసుకో. వావ్, అబ్బో ఏంటి వింత? ఇది పెట్రోల్ ఇచ్చే మొక్క నాయన. మెక్సికోలో ఒక డ్రగ్స్ కింగ్ హెరాయిన్ మొక్కని కొకైన్ మొక్కని కలిపి ఒక కొత్త మత్తు పదార్థం తీయొచ్చిన చేసిన ప్రయోగంలో ఈ మొక్క పుట్టింది. నా ప్రియ శిష్యుడు కిరణ్ కుమారి మొట్టమొదటిగా 1 టన్ను విత్తనాలను ఇండియాకి రప్పించబోతున్నాడు. 10,000 ఎకరాల్లో పంట పండించబోతున్నాడు. అంటే తరతరాలు 3 పూట్ల బంగారం తిని బతికేయచ్చున్నమాట. ఇదంతా నాకెందుకు చెప్తున్నారు స్వామి? వాడు వింటున్నాడు కాబట్టి. ఊరుకుడా, మూసుకో. ఈ ప్రాజెక్టుకి మొత్తం 1000 కోట్లు ఖర్చు అవుతుంది బిడ్డ. అందులో 500 కోట్లు పెట్టడానికి ఆయన రెడీ. మిగతా 500 కోట్లు పెట్టడానికి, వ్యాపారం చూసుకోవడానికి ఒక మంచి పార్ట్నర్ కావాలని నన్ను అడిగాడు. అందుకే నేను ఈ పర్యటన మీద వచ్చాను బిడ్డ. నువ్వు నా ప్రియ శిష్యుడివి కాబట్టి మొట్టమొదటి అవకాశం నీకే ఇస్తున్నాను బిడ్డ. చాలా థ్యాంక్స్ స్వామి. సార్, మళ్ళీ మీరు ఫ్రెండ్షిప్ అని బంధుత్వమని వాళ్ళని వీళ్ళని మాత్రం పార్ట్నర్స్ గా కలుపుకో. అవునండి, ఈ ప్రాజెక్ట్ మీరు సోలోగానే చేయాలి. నా ఆలోచన కూడా అదే. మానుబాయ్ దగ్గర నావి 250 కోట్లు ఉన్నాయి. ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటాను. అలాగే ఇండియా నుంచి ఇంకో 250 కోట్లు ట్రాన్స్ఫర్ చేయించేస్తాను. శుభం, ఈ ప్రాజెక్ట్ గురించి బయట ఎవరు మాట్లాడకండి, దీన్ని రహస్యంగా ఉంచండి, లేకపోతే మా కిరణ్ కుమార్ దగ్గర నాకు మాట వస్తుంది. అలాగే బాబా. అలాగే బాబా.
నిజమా? అవును సార్, నా చెవులతో విన్నాను, నా కళ్ళతో చూశాను. మనం ఇక్కడ 10,000 అడుగులు తవ్వితే గాని చెంచాడు పెట్రోల్ పుట్టట్లేదు సార్. అది మామూలు మొక్క కాదు సార్, పిండితే పెట్రోల్ కారిపోతుంది సార్. దాట్ ఇట్స్ ఎ మిరాకిల్. అడ్డమైన బిజినెస్ లో వాడు మనతో డబ్బులు పెట్టించి ఇది మాత్రం సోలోగా చేసుకుంటాడా? చెప్తాను. దోస్త్, నీతో కొంచెం అర్జెంట్ గా మాట్లాడాలి. చెప్పు. ఏం లేదు, నాకు కొంచెం మనీ కావాల్సి వచ్చింది. నా 250 ట్రాన్స్ఫర్ చేస్తే. 250 చాలా? 500 ఇమ్మంటావా? లేదు లేదు, 250 చాలు. ఎవరికి ట్రాన్స్ఫర్ చేయాలి? నీకా కిరణ్ కుమార్? ఈ విషయం నీకెలా? అంతా తెలుసు దోస్త్. పెట్రోల్ ప్లాంట్ ప్రాజెక్టు గురించి విన్నాను. ఇప్పటిదాకా లీగల్ అయినా ఇల్లీగల్ అయినా అన్ని బిజినెస్లు కలిసే చేశాం. ఇది మాత్రం నువ్వు సోలోగా చేసుకుంటావా? అలా కాదు దోస్త్, ఇందులో కొంచెం రిస్క్ ఉంది. నిన్నెందుకు ఇన్వాల్వ్ చేయాలని? నాకు రిస్క్ అంటేనే ఇష్టం. ఓకే, ఇద్దరు కలిసే చేద్దాం. 50-50. ఓకే దోస్త్. పేడా సార్, ఈ పెళ్ళవగానే మనీ మొత్తం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అప్పటిదాకా ఎందుకు సార్? మీరు ఊహనండి, 5 నిమిషాల్లో ట్రాన్స్ఫర్ చేసేస్తాను. అప్పుడప్పుడు ఆలస్యం అవకాశాన్ని దూరం చేస్తుంది సార్. ఊహనండి సార్. సార్ మీరు పేర్లు ఇవ్వండి, హైదరాబాద్కి హవాలా చేసేస్తాను. ఈ నాగంటి సన్నాసిలో ఉన్నాడు రా, అందుకే కదా సార్ సెలెక్ట్ చేశాను. ఇందులో గోవర్ధన్ ఏనుంది? అది కిరణ్ కుమార్ మావగారు. సొంత పేరు మీద చేస్తే బాగుండదని. కరెక్ట్ కరెక్ట్. ఈ రెండో అకౌంట్ నెంబర్ ఎవరు సార్? మీడియేటర్ది. 5% ఎక్స్ట్రా ట్రాన్స్ఫర్ చేయి. ఏమైనా మీడియేటర్ కమిషన్ మాత్రం కరెక్ట్గా ఇవ్వాలి సార్, ఏమంటారు? కరెక్ట్. మీడియేటర్ ఇడే కదరా, భలే కనిపెట్టారు సార్. లీగల్గా కూడా బాగా టైట్ చేసావు. ఎందుకైనా మంచిదని. ఓహో, భగవంతుడి దేవుళ్ళు నువ్వు మాఫియాలోకి వెళ్ళలేదు కనరా, వెళ్ళినట్టయితే మాఫియా వాళ్ళంతా సర్వనాశనం అయిపోయేవాళ్ళు. థ్యాంక్ యూ సార్. సిగ్గుపడుతున్నావంటరా? ఇదమ్మా కదా, మమ్మల్ని ఇక్కడ నుంచి ఎస్కేప్ చేయించడం తప్ప నీకు వేరే దారి లేదు. ఎంత మోసమా, ఇన్ని కుట్రల! మీరంతా కలిసి మా బాసును మోసం చేస్తారా? ఇప్పుడే చెప్పేస్తాను. యూర్ ఆల్ ఫినిష్ సార్. సార్ పేడగారు. ఏయ్ సీను సీను, జస్ట్ వెయిట్ సీను. ఇదొక్క సీన్ నాకు వదిలే, లెట్ మీ హ్యాండిల్ దిస్. ఏంట్రా నువ్వు హ్యాండిల్ చేసేది? ఒరే, నేను నిన్ను 2 ప్రశ్నలు వేస్తే నీకే క్లారిటీ వస్తుందిరా. లుంగి బాబా గురించి మీ బాస్కి చెప్పింది ఎవడరా? నేనే. మరి అందుకే కదా పెళ్లి ఆగిపోయింది. పిండితే పెట్రోల్ కారుతుందన్న విషయం మీ బాస్కి చెప్పింది ఎవడరా? నేనే. అందుకే కదరా 500 కోట్లు హవాలాలో పోయింది. అయితే వీళ్ళందరూ నన్ను చీట్ చేశారని మా బాస్కి చెప్పేస్తాను. అరే వెర్రి పప్ప, నువ్వు చెప్తావని తెలిసే లీగల్ గా నిన్ను ఇరికించారా? రే, మీడియేటర్ కి 5 కోట్లు కమిషన్ ఇచ్చారని ఉంది కదా, అది ఎవరి అకౌంట్ లో వేసారనుకున్నావు? రే, ఎవరి అకౌంట్ లో వేసారనుకున్నావు? చూసుకోరా, నీ అకౌంట్ లోనే ఉంది. చూసుకోబే. ఇది నాదే. అది నీదే. అరే నీకు పాకిస్తాన్ తెలుసా? తెలుసు సార్. కిజకిస్తాన్ తెలుసు సార్. రష్యాలో ఉంది. ఇరికిస్తాన్ ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఒక్కసారి ఎంటర్ అయితే ఇరుక్కున్నట్టే. అల్లుడు, పొద్దున్న పెళ్లి ఎలా వెళ్తున్నావు? పేడగారు ఉన్నారు కదా, మరలా చార్టర్డ్ ఫ్లైట్ లో తీసుకెళ్తారు. నేనా? చార్టర్డ్ ఫ్లైట్ లోనా? అదే ఇరికిస్తాను. సార్ మీరు ఇక్కడే ఉంటే బానుబోయ్ మిమ్మల్ని బతకనిస్తాడా? చంపేస్తాడు. ఇప్పుడు చెప్పరా, మా రూపాయి గొప్పదా, నీ ధైర్యం గొప్పదా? రూపాయలు సంపాదించే మీ బ్రెయిన్స్ గొప్పవి సార్. మాకు ఎక్కువ టైం లేదు, పదండి. సో యు ఆర్ ఫ్రమ్ ద ఫిల్మ్ క్రూ? యా, హీరో హీరోయిన్. అండ్ ఐఎమ్ ద ప్రొడ్యూసర్. ఓ, హూస్ ద డైరెక్టర్? నిన్నేనా? What is the story? Story? Hero is a rich fellow. Atta married a poor fellow. Atta? Atta means auntie, auntie. Oh. Tata upset. Tata? Tata means grandfather. Tata wants to Atta come back. Hero comes to India and convince Atta. Atta come back. Tata is very happy. Mwah. Walla, maza aagaya. Very heart touching story. You believe it? Thank you very much. You can proceed now. Come on. అవును, ఈ కరెంట్ పెట్టడం ఎక్కడ నేర్చుకున్నారా సార్? నన్ను ఏం మాట్లాడించకండి, నా హెల్త్ అసలు ఏం బాగాలేదు సార్. లోపల కిడ్నీలు పేలిపోయేలా ఉన్నాయి సార్. ఇంతకు రుక్సాన ఎలా ఉంది సార్? ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఆడ ఎమోషన్ ఏంటి, నా ఫ్రస్ట్రేషన్ గురించి పట్టించుకోకుండా రుక్సానా గురించి అడుగుతారేంటి సార్? గొంతులేస్తుందేంట్రా సార్? నేను వెళ్ళిపోతాను సార్. ఎక్కడికి వెళ్తావరా, నీతో చాలా పనుంది. మేము అక్కడ ఎంతో కష్టపడి పెట్రోల్ తెస్తాం, వీళ్ళు చేజుల పేరుతో ఎంత పెట్రోల్ వేస్ట్ చేస్తారు చూడండి. కొడతారు, ప్రాణాలు పోతుంటే పెట్రోల్ గురించి మాట్లాడతా వింటారా? బుద్ధి తక్కువ. ఒరే, నా ఏజ్కి నేను ఫైట్ చేయటం లేదంటే అర్థం ఉంది. ఇన్ని కండలెట్టుకుని నువ్వెందుకు ఫైట్ చేయట్లేదురా? అంటే ఎవరి తరపున ఫైట్ చేయాలో అర్థం కావట్లేదు సార్. నువ్వు పెద్ద భారతంలో అర్జునుడు మరి, ఏదో ఫిలాసఫీ. వీళ్ళ హ్యాపీనెస్ కోసం మన జీవితాలు నలిపేశారు రా. కరెక్ట్ సార్. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి సార్? ఇంకో బక్రగాండి ఎత్తుకోవాలేముంది. ఎవరు దొరుకుతారు సార్? ఉంటారు. ఆలయం తక్కువ కాదు, ఒకసారి పడితే పాకించేస్తారు. అతను చెప్తారు. మై గాడ్, ఇంతమంది జనం ఉన్నారేంటండి, ఎందుకు అలా కొట్టుకుంటున్నారు? కొట్టుకోవట్లేదు, కొనుక్కుంటున్నారు. కొనుక్కోవడానికి కొట్టుకోవాలా?
దిస్ ఇస్ ఎ బజార్.